కత్తి మహేష్ అంటే ఎవరు, అతని పుట్టు పూర్వోత్తరాలేంటి, అతని తండ్రి ఎవరు, ఇవి గత కొద్ది రోజులుగా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ గురించి తీస్తున్న ఆరాలు. ఎలా అయితేనేం ఆ వివరాలన్నీ సంపాదించిన ఫ్యాన్స్ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి కత్తి మహేష్ తీరును మార్చుకునేలా చేయాలని చెబుతున్నారు. తిరుపతి మదనపల్లె నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ తండ్రిని కలిశారు. ఎర్రవారిపాలెం మండలంలో మారుమూల గ్రామమైన ఎల్లమంద పంచాయతీకి చెందిన బాలవారి మాదిగల్లెకు చెందిన కత్తి ఓబులేషు రెడ్డి సరోజ దంపతులకు కత్తి మహేష్ జన్మించారు. ఓబులేషు అగ్రికల్చర్ ఏఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఓబులేషు దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం, కాగా అందులో ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. వీరిలో కత్తి రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. కత్తి మహేష్ సోదరి పేరు ధన్య మీనా. ఇక మూడవ కుమారుడు కత్తి మహేష్. మహేష్ ఎంఏ మ్యాథ్స్ కమ్యూనికేషన్ చేశారు. ఆయనకు సొనాలి అనే ఆమెతో పెళ్లై ముకుంద అవినాష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇవి కత్తి మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన షార్ట్ డీటెయిల్స్. ఇక ఈ వివరాలన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ ను కలుసుకుని మహేష్ తన ప్రవర్తనను మార్చుకోవాలని, పవన్ పై అతను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు ఓబులేష్ ఏమాత్రం ఒప్పుకోలేదు. తన కుమారుడి అభిప్రాయం పూర్తిగా అతను వ్యక్తిగతమైనవి, దానికి తాను ఏం చేయగలనని ఆయన అన్నారు. ఇలాంటి బెదిరింపులు కరెక్ట్ కాదని, కత్తి మహేష్ కు తమ ఊరు ఎంఆర్పిఎస్ దళిత సంఘాల సపోర్ట్ ఉందని, ఎవరి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని ఓబులేష్ పవన్ అభిమానులకు స్పష్టం చేశారు. కత్తి మహేష్ సైతం తనకంటే తన తండ్రి మరింత బలమైన ఆలోచనలు కలవారని, మొండివాడని, ఆయన్ను కలిసిన పవన్ ఫ్యాన్స్ కు ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు. కత్తి మహేష్ తండ్రిని కలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై కత్తి తన ట్వీట్ లో మా పల్లెకొచ్చి మా ఇంటికొచ్చి మా నాన్నను మర్యాద పూర్వకంగా కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకొచ్చింది, అదే మా ఇల్లు మా వాళ్ళు ఉండే పల్లెలో కాకుండా ఏ టౌన్ లోనో ఒంటరిగా అయ్యుంటే అని పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.